హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మంజుల ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను మీకు చాలా సింపుల్గా ఉండేటటువంటి కాసుల డిజైన్ ఒకటి చూపించబోతున్నానండి. అలాగే చైన్కి ఉండేటటువంటి కాసులు తీసుకోవటానికి కొంచెం చాలామంది కొంతమంది ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అది కూడా మనం ఎలా తీసుకోవాలి, ఒక చైన్ నుంచి కాసులను ఎలా వేరు చేయాలి, అలాగే కాసులతో వర్క్ సింపుల్గా వేసుకోవాలంటే ఎలా వేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చిన్న చిన్న టిప్స్తో నేను మీకు చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇంతకుముందుకు నేను చాలా డిజైన్స్ పైపింగ్ థ్రెడ్ వేసి పెట్టుకునేటప్పుడు మనం గమ్ అన్నది అతికించి తర్వాత పైపింగ్ థ్రెడ్ అన్నది కుట్టుకుంటాం కదా. సో ఈరోజు నేను మీకు పైపింగ్ థ్రెడ్ యూజ్ చేయకుండా నార్మల్ థ్రెడ్ని 4 లైన్స్గా వేసుకొని ఎలా కుట్టుకోవాలి అన్నది చూపించబోతున్నాను. చాలా బాగుందండి డిజైన్ అయితే. సో మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో మనం ఒక్కొక్క టెక్నిక్ అన్నది నేర్చుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనకి పైపింగ్ థ్రెడ్ లేకపోయినా కూడా నార్మల్ థ్రెడ్స్ని కూడా మనం 4 లైన్స్గా యూజ్ చేసుకొని మనం వర్క్ అన్నది ఆగిపోకుండా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో కొన్ని మెటీరియల్స్ దొరకనప్పుడు మనము వర్క్ అన్నది ఆపాల్సి వస్తుంది. సో అలా ఆపకుండా మనకి ఏదున్నా సరే దాన్ని అడ్జస్ట్ చేస్తూ మనము డిజైన్ అన్నది ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవటమే అన్నమాట. సో సింపుల్గా చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఎప్పుడైతే లేట్ చేసేసేయకుండా వీడియోలోకి వెళ్ళా, వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేశారంటే 3 బెల్ ఐకాన్స్ వస్తాయి. అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ అన్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. సో ఎప్పుడైతే లేట్ చేసేసేయకుండా అద్భుతమైనటువంటి డిజైన్ అయితే చూసేద్దాం పదండి. Thank you.
Thank you.